egg semiya palav chestam. Egg semiya palava? Mm-hmm. Different ga undi. So, mari egg semiya palav tayar cheyalante ee mem ingredients kavalo cheppandi. Eggs, semiya, kottimira, garam masala, dhania powder, pachimirchi, jeedipappu, onions, allam vellulli paste, uppu, garam masala, anni masala dinsulu, pudina, biryani aaku, oil. Start cheddama. Okay. Em cheyal first? First semiya fry chestam. Stove lo. కొద్దిగా ఆయిల్ వేసి సేమియా ఫ్రై చేసుకోవాలి. సేమియా కొంచెం రెడ్ వచ్చేదాకా సరే ఫ్రై చేసుకోండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ వారి గురించి, పిల్లల గురించి? మా వారి పేరు సుధాకర్ అండి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి పిఆర్ఓ అండి. ఓకే ఓకే. సో అండ్ పిల్లలు? నాకు ఒక పాప, పాప పేరు నిత్యశ్రీ, తను 6th క్లాస్ చదువుతుంది. ఓకే. ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పలావ్ చేసినప్పుడు సేమియా అతుక్కోకుండా. ఎందుకు ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? జనరల్ గా సేమియా తప్ప అయితే పలావ్ చేయరు. నార్మల్ గా ఎప్పుడు మనం రైస్ తో చేసుకుంటాం కదా, కొంచెం వెరైటీ ఉంటదని సేమియా తో ట్రై చేసి. సో మీరే ట్రై చేశారా? నేనే ట్రై. మీ ఓన్ ఇన్వెన్షన్, మీ ఓన్ రెసిపీ? ఓన్ గా అంటే రైస్ నేర్చుకుందేం కాదు, రైస్ కాకుండా ఒకసారి సేమియా తో ట్రై చేస్తే ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేస్తామని. ఇప్పుడు సేమియా ఫ్రై అయిపోయింది, సేమియాని ఒక ప్లేట్ లో తీసేసుకుందాం. సేమియా ఉడకడానికి వాటర్ ని బాయిల్ చేసేసుకుందాం. ఇదే ప్యాన్ లో వాటర్ ని బాయిల్ చేసేసుకుందాం. వాటర్ లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు సేమియా వాటర్ లో వేసి బాగా ఉడికించు. సో సురేఖ గారు, బాలాపూర్ లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? బాలాపూర్ లో? బాలాపూర్ మొత్తం మీదేనా? అలా. ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? అంటే అపార్ట్మెంట్ అండి, అపార్ట్మెంట్ లో అందరూ వాళ్ళే క్లోజ్ గా ఉంటారు అందరూ. ఎలా ఉంటారు అంటే ఫుడ్ జీనో మీ ఇంట్లో ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తే వాళ్ళకి? అట్లా అట్లా ఉంటుంది. అవునా? ఎందుకంత సిగ్గుపడుతూ చెప్తున్నారు? ఉడికిన సేమియాని వడగట్టుకుందాము. ఇది అతుక్కుంటాయి కాబట్టి కొంచెం కూల్ వాటర్, కొన్ని పైనుంచి కొన్ని కూల్ వాటర్ వేసుకుందాము. సో సేమియా ఉడికించుకున్నాం కదండి, ఆ తర్వాత సేమియా నుంచి వాటర్ అంతా కూడా డ్రైన్ చేసి ఓన్లీ మనం సేమియా అంతా పక్కన పెట్టుకున్నాము వితౌట్ వాటర్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్. ఓకే. ఈ ఆయిల్లో మసాలా దినుసులు, దీంట్లో చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, ఇది పువ్వు అన్నమాట మసాలా దినుసులు. ఇవన్నీ ఫస్ట్ ఆయిల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం
ఫ్రై అయిన తర్వాత సో ఇంతకీ ఏ వంటలు బాగా స్పెషల్ గా చేస్తారు మీరు ఇంట్లో? నేను స్వీట్స్ ఇంకా నాన్ వెజ్ చికెన్ బిర్యానీ స్వీట్స్ లో అంటే బిర్యానీలో అన్ని వెరైటీస్ ఎగ్ బిర్యానీ అండ్ తర్వాత వెజ్ బిర్యానీ ఎక్కువగా చేస్తుంటాను. తర్వాత బిర్యానీ ఆకు. సో ఇంతకీ మీ సొంత ఊరేది? మా సొంత ఊరు పామాపురం అండి, మహబూబ్ నగర్ డిస్టిక్ దగ్గర కొత్తకోట. అంటే మా వారి జాబ్ ఇక్కడ కాబట్టి ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే అత్తమ్మ వాళ్ళు ఊర్లోనే ఉంటారు, అక్కడ అక్కడికి ఫెస్టివల్స్ కి అలా వెళ్తూ ఉంటాం. అయితే ఊర్లో స్పెషల్ ఏంటంటే రామేశ్వరం టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, తర్వాత జీడిపప్పు, జీడిపప్పు కొంచెం గరం మసాలా, తర్వాత ధనియా పౌడర్, ఇవన్నీ కొద్దిగా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. సరే మొత్తానికి మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆ స్పైసెస్ అండ్ ఫ్లేవర్స్ మిక్స్ అవ్వాలి. కొంచెం మగ్గిద్దాం, మరి ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము. కొంచెం ఎగ్ అలానే ఉంటే చూడడానికి లుక్ బాగుంటుంది, మొత్తం స్మాష్ కాకుండా ఎగ్ అలా పీసెస్ అంటే దీన్ని కొంచెం స్మాష్ చేయాలి, కలిపేటప్పుడు కొద్దిగా అవుతుంటాను. బాగా స్క్రాంబుల్ చేస్తున్నారు. ఇంట్లో సాల్ట్ వేసుకోండి. అవునండి, మీ వారికి వంటలు వచ్చా చేస్తారా ఇంట్లో ఎప్పుడన్నా? మీకు ఎప్పుడు ఆరోగ్యం బాగోలేనప్పుడు ప్రేమతో ఎప్పుడైనా వండి పెట్టారా మీకోసం? వంకాయ కర్రీ చాలా బాగా చేస్తాడు. అవునా? ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి. యాక్చువల్లీ నాకైతే మిమ్మల్ని పొడుపు కథ అడగాలనిపిస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ మరి యూనో అచ్చ తెలుగులోనే పొడుపు కథ ఏం కాదు, కానీ ఒక జనరల్ ట్విస్ట్ లాగా. ఓకేనా? మాట ఒకటే, డాక్టర్ చెప్తే చాలా సంతోషిస్తాం, కానీ మనం రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ వాడు చెప్తే మాత్రం చాలా బాధపడతాం. ఏంటది? గ్రోసరీకి సంబంధించింది క్లూ. రేషన్ షాప్లో అంటే ఎక్కువ రైస్ ఇస్తుంది. ఓకే, సరే గెస్ట్ చేయండి, పర్వాలేదు. అందరూ ఎవరైతే ఆడియన్స్ వాచ్ చేస్తున్నారో అందరూ గెస్ట్ చేయండి. బ్రేక్ తర్వాత చెప్తాను నేను ఆన్సర్. అది మనం రెగ్యులర్గా కన్స్యూమ్ చేసే గ్రోసరీ థింగ్ యాక్చువల్లీ. అందరం వాడతాం, ప్రతి సింగిల్ డే ఎవ్రీడే వాడతాం. గోధుమలు రోజు అందరూ వాడరండి. రైస్ అందరూ వాడతారు, కానీ నేను అడిగిన ఏదో క్వశ్చన్కి రైస్కి సింక్ లేదనమాట. డాక్టర్ చెప్తే సంతోషిస్తాం, కానీ రేషన్ షాప్ వాడు చెప్తే మాత్రం బాధపడతాం. ఏంటది? సేమ్ మాట. సరే ఆలోచిస్తుండండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎగ్ సేమియా పులావ్ రెడీ అయింది. ఇది సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఇప్పుడు గార్నిష్ కి ఎగ్ బాగుంది.
దాంట్లో ఎగ్గేసారు, ఇక్కడ పక్కన కూడా బాయిల్డ్ ఎగ్. సూపర్ ప్యూర్, దీన్ని హెల్దీ లాగా చేస్తున్నారు. సాయి శ్రీ గారు, ఎగ్ సేమియా పులావ్ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, ఎగ్ సేమియా పులావ్ రెడీగా ఉంది. అండ్ విత్ చక్కగా బాయిల్డ్ ఎగ్ కూడా ఇక్కడ చాలా బాగుంది. మొత్తానికి చూసారా లుక్, ప్రెజెంటేషన్ అంతా చాలా బాగుంది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దామా. ఎగ్ సేమియా పులావ్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: సేమియా, కోడిగుడ్లు, మసాలా దినుసులు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, ధనియా పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, నూనె, ఉప్పు. ఎగ్ సేమియా పులావ్ తయారీ విధానం: మొదట పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి సేమియాని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో నీళ్లు పోసి అందులో సేమియాను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ లో నూనె వేసి వేడి చేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, గరం మసాలా, ధనియా పొడి వేసి ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కోడిగుడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఫైనల్ గా ఉడికించిన సేమియాని పాన్ లో వేసి కలుపుకోవాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే ఎగ్ సేమియా పులావ్ రెడీ.